వెల్కమ్ బ్యాక్ టు నైడి ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే మనకి పోటీ పరీక్షల్లో జీకే అసలు మనము ఏ పోటీ పరీక్షల్లో ఈ రోజుల్లో విజయం సాధించాలన్నా ఖచ్చితంగా మనకి ముందుగా రావాల్సినది జీకే ఈ జీకేలో అత్యుత్తమంగా స్కోర్ సాధించాలంటే అసలు ఏ జీకే చదవాలి ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అసలైన జీకే ఏమిటి జీకే అంటే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చరిత్ర ప్రతి సబ్జెక్టు కూడా జీకేనే అయితే ఈ జీకేలో ముఖ్యంగా అసలు మనకు ఏం రావాలి ఏం అవసరం లేదు ఖచ్చితంగా తెలుసుకుంటేనే పోటీ పరీక్షల్లో మనం విజయం సాధిస్తాము అయితే ఈ రోజుల్లో జీకే అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే రైల్వేలో ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు అలాగే ఎస్ఎస్సిలో జీడి కానిస్టేబుల్ నుంచి ఎంటీఎస్ అలాగే సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఫేజ్ లెవెన్ ఢిల్లీ ఎస్ఐ ఢిల్లీ కానిస్టేబుల్ అలాగే పోలీస్ పరీక్షలు అలాగే సచివాలయంలో జరిగే అన్ని పరీక్షలు అలాగే ఎఫ్సిఐ కావచ్చు అగ్నివీర్ కావచ్చు అలాగే గ్రూప్స్ కావచ్చు ఏ పరీక్షల్లో అయినా కూడా జీకే అనేది చాలా ఇంపార్టెంటు అయితే ఈ జీకేకి సంబంధించి చాలా పుస్తకాలు మనం చదివినప్పటికీ కూడా పోటీ పరీక్షల్లో ఆ జీకేని మనం క్లియర్ చేయలేకపోతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించి ఎనాలసిస్ చేసి ఇదివరకు జరిగినటువంటి అన్ని పరీక్షలను కూడా ఒక్కసారి పరిశీలన చేసి ఈ యొక్క జీకే అయితే మనము రాయడం జరిగింది ఈ జీకేపీడిఎఫ్లో టోటల్గా మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అలాగే గత సంవత్సరం జరిగినటువంటి గ్రూప్ డి పేపర్లు అన్నిటిని కూడా పరిశీలించి అసలు జీకే ఏం అడుగుతున్నాడు అసలు స్పోర్ట్స్ నుంచి ఎలా గడుగుతున్నాడు క్లాసికల్ డ్యాన్సెస్ నుంచి ఎలా గడుగుతున్నాడు గిరిజన నృత్యాల నుంచి ఎలా గడుగుతున్నాడు గిరిజన ఫెస్టివల్స్ నుంచి ఎలా గడుగుతున్నాడు అసలు భారతదేశ సరిహద్దులను ఏ రకంగా అడుగుతున్నాడు అని చెప్పేసి టోటల్గా ఇప్పుడు ఎగ్జామ్నర్ వచ్చేసి మనకి టోటల్గా అప్డేట్ అయ్యాడు ఇదివరకు అడిగినట్టు అడగట్లేదు టోటల్గా ట్రెండ్ మారింది సో ఆ ట్రెండ్ తగ్గట్టుగా మనం చదవగలిగితేనే ఈ జీకేని మనం ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతాము సో అవన్నీ అంశాలని కూడా మేము ఎనాలిసిస్ చేసి ఈ జీకే పీడిఎఫ్స్ని అయితే తయారు చేయడం జరిగింది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కంటే తీసుకున్న ముందు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్లు ఇవి చాలా ఉపయోగపడ్డాయి త్వరలో జరగనున్నటువంటి ముఖ్యంగా ఎస్ఎస్సి యొక్క జీడీ కానిస్టేబుల్ అయితే కావచ్చు త్వరలో నోటిఫికేషన్ రానున్నటువంటి గ్రూప్ డి కావచ్చు అలాగే ఆర్పిఎఫ్ కావచ్చు అగ్నివీర్ కావచ్చు సచివాలయం కావచ్చు ఈ పరీక్షల్లో ఈ జీకే నుంచే ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంది సో ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఏమిటంటే దీపావళి మరియు నాగుల చవితి సందర్భంగా మీకోసం ఒక ఆఫర్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క జీకే పీడిఎఫ్స్ వచ్చేసి జనరల్గా మనము టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పండగ సందర్భంగా దీపావళి సందర్భంగా మీ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా చక్కగా ప్రిపరేషన్ కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో తొంభై తొమ్మిది రూపాయలకే ముందుగా అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్ వచ్చేసి మనకి నవంబర్ పదకొండు నుంచి నాగులు చవితి వరకు అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి మొదటి కామెంట్లో కూడా వీడియో లింక్ అయితే ఉండడం జరుగుతుంది మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సారీ కాల్ చేయకండి సాధారణంగా అత్యంత అవసరమైతే కాల్ చేయండి మెసేజ్ చేయండి ఐ మీన్ వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మేము స్పందిస్తాము మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేస్తాము ఈ దీపావళి సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి మన జీకే పీడిఎఫ్ని అయితే పర్చేజ్ చేయండి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే రెడీగా ఉంది తెలుగు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంగ్లీష్ కొన్ని టాపిక్స్ ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంది లాంగ్వేజ్ ప్రాబ్లం వలన అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు మన వాళ్ళు సో అది కూడా అందుబాటులోకి వస్తుంది అందులో కూడా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయి తెలుగు మీడియం అయితే కంప్లీట్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్